శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ శిరీష మానవత్వం చాటుకున్నారు పోలీసులంటే ప్రజల్లో మరింత గౌరవభావం ఏర్పడేలా గొప్ప పని చేశారు పొలాల గట్లను కూడా లెక్క చేయకుండా ఎంతో శ్రమకూర్చి దాదాపు కిలోమీటర్ దూరానికి పైగా అనాథ శవాన్ని మోశారు జిల్లాలోని పలాస మండలం అడవి కొత్తూరు వద్ద సోమవారం గుర్తు తెలియని శవముందన్న విషయం కాశీబుగ్గ ఎస్ఐ శిరీషకు అందించారు దీంతో ఎస్ఐ శిరీష సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆ శవాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని గ్రామస్తులను కోరారు అయితే అక్కడ ఎవరు ముందుకు రాకపోవడంతో మహిళా ఎస్ఐ తానే ధైర్యంగా చొరవ తీసుకున్నారు శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ పొలాల గట్లపై కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లారు మధ్యలో కొందరు వచ్చి శవాన్ని తాము మోస్తామని చెప్పగా ఆమె నిరాకరించారు తర్వాత కొసంగిపురం కూడలి వద్ద గల లలిత చారిటబుల్ ట్రస్ట్ వారికి దహన సంస్కారాలకు అప్పచెప్పారు ఆ మార్గంలో రహదారి లేకపోవడంతో పొలం గట్ల మీద గుండా ఆమె ఈ సాహసానికి పూనుకున్నారు ఎస్ఐ శిరీష చేసిన పనికి అందరూ సెల్యూట్ కొడుతున్నారు విధి నిర్వహణలోనే కాదు సేవా కార్యక్రమాల్లో వెనుకడుగు వెయ్యని ఎస్ఐగా శిరీష గుర్తింపు పొందారు కాగా చనిపోయిన ఆ వ్యక్తి భిక్షగాడిగా భావిస్తున్నారు